విష్ణు సహస్రనామంలోని మొదటి నామం విష్ణు అర్థం విష్ణు అనే పదం సంస్కృతంలో విష్ణువు నుండి వచ్చింది ఇది వ్యాప్తి అనే అర్థం కలిగి ఉంది అంటే అంతటా వ్యాపించుట ఈ నామం భగవానుడు సర్వవ్యాపి మరియు సమస్త విశ్వంలో ఉన్న తనని సూచిస్తుంది విష్ణువు అనేది హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరు సృష్టికర్త పాలకుడు మరియు సంహరించువాడు అనే ముఖ్యమైన పాత్రలను పోషించే దేవుళ్ళు విష్ణువు పాలకుడిగా ప్రధానంగా ప్రసిద్ధి పొందాడు ఎందుకంటే ఆయన ధర్మం మరియు సత్యం యొక్క రక్షణ కోసం అవతారాలు తీసుకున్నాడు విష్ణువు యొక్క వ్యాప్తి ఆయన సర్వవ్యాపి స్వభావంతో సంబంధితం ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలలో ఆయన ఉనికిని సూచిస్తుంది విష్ణువు యొక్క దివ్య లీలలు మరియు అవతారాలు ధర్మం యొక్క స్థాపన మరియు రక్షణ కోసం జరుగుతాయి ఆయన దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ మరియు కల్కి ధర్మం యొక్క వివిధ అవస్థలను మరియు ఆయన రక్షణ కోసం ఆయన చేసే త్యాగాలను ప్రతిబింబిస్తాయి విష్ణు సహస్రనామంలో మొదటి నామంగా విష్ణువు యొక్క స్థానం ఆయన దివ్యత మరియు సర్వవ్యాపీ స్వభావంతో సమస్త సృష్టిని ఏకీభవించడంలో ఆయన పాత్రను సూచిస్తుంది ఈ నామం భక్తులకు భగవానుడు ఎప్పుడూ వారి పక్షంలో ఉన్నాడు మరియు వారి రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడన్న నమ్మకంను బలపరుస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి